కోడూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబానికి చేయూత. కోడూరు మండల పరిధిలోని నకవాందారి గ్రామంలో గత కొద్ది కాలం క్రితం కరోనా బారిన పడి దాసర్ ప్రసాద్ మృతి చెందగా విషయం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కోడూరు శాఖ వారు ఆ కుటుంబానికి తహసీల్దార్ ఎస్కే లతీఫ్ పాషా చేతుల మీదుగా 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఫ్రూట్స్, 5000 రూపాయల నగదు అందించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ వేజెండ్ల శ్రీనివాసరావు, కోశాధికారి తోట గోపి, గోనా వేణుగోపాలరావు, అప్పికెట్ల పరిశుద్ధ బాబు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాసరావు, రేపల్లె యోగ ప్రకాష్, చిట్టిప్రోలు రామకృష్ణ, జొన్న రవిశంకర్, కొండవీటి సురేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కోడూరు మండలంలో మనకి లింగర్డిపాల గ్రామ శివారు నక్వాని దారిలో దాసర్ ప్రసాద్ అని వారు ఈ మధ్య కోడి చనిపోవడం జరిగింది. దీంతో మరి మనకి కోడూరు మండలంలో రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అధ్యక్షుల వారు, సెక్రటరీ వారు, ట్రెజరర్ వారు, మరి సభ్యులు వీరంతా కలిపి మరి వారికి మనం సహాయాన్ని ఇవ్వాలి, చేతిని ఇవ్వాలి అని చెప్పేసి మరి ఈ రోజున ఈ యొక్క దాసర్ ప్రసాద్ వారి కుటుంబానికి 5000 రూపాయల క్యాష్, అదేవిధంగా బియ్యం మరియు సరుకులని కూరగాయలను కూడా మరి ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి తీసుకుని మానవ సేవ మాధవ సేవ అన్నట్లుగా మరి అందరు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి కోరుతున్నాను. మరి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక రక్తదాన కాకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. చైర్మన్గా మరి ఈ యొక్క సంఘ సభ్యులందరూ చక్కగా ఇలాంటి యొక్క కార్యకలాపాల్లో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటూ మన కోడూరు మండలాన్ని జిల్లాలో ముందుకు సాగించాలని కోరుతున్నాను.